हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम फ्राक कटिंग एंड स्टिचिंग एला चेसुकोवालो ई वीडियोलो चूपिस्तानु। नेनु नेट क्लाथ अनेदी ओक 1 मीटर तीसुकुन्नानु, लाइनिंग कूडा ओक 1 मीटर तीसुकुन्नानु। पिंक क्लाथ बॉडी उंडु किंद मनम पार्ट केयडानिकि ओक 1/2 मीटर तीसुकुन्नानु, लाइनिंग कूडा 1/2 मीटर अंडि। इप्पुडु नेट क्लाथ अनेदी फस्ट कट चेसुकोवाले। मनम चूडंडि, नेनु चूपिंचिन विधंगा फोल्ड चेसुकोवाले। डबल फोल्ड उंदनी चू नेनु 12 इंचेस पेट्टानंडी गेर। 3.5 पापकु ई करेक्ट साइज अंडी, 12 इंचेस पेट्टानु। नेनु कुट्लतोन सहा मार्किंग पेट्टुकुंटुन्नानु। इप्पुडु मार्क पेट्टुकुन्नाक स्ट्रेट गा लाइन ला ड्रा चेसुकोनि कट चेसुकोवाले। इप्पुडु లైనింగ్ పార్ట్ అండి। లైనింగ్ నేను క్రేప్ క్లాత్ తీసుకున్నాను, చూడండి అది కూడా డబుల్ ఫోల్డ్ చేశాను। చేసి ఒక మడత అనేది మిడిల్ లో ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను। నేను నెట్కు ఒక 3 ఇంచెస్ పైకి లైనింగ్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను। మనం నెట్ క్లాత్ అనేది 12 ఇంచెస్ ఉంటే, మనము లైనింగ్ క్లాత్ అనేది నేను 9 ఇంచెస్ తీసుకున్నాను। ఇప్పుడు బాడీ పార్ట్ అండి। నేను మెయిన్ లైనింగ్ అనేది ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను। నైన్ ఇంచెస్ టూ ఇంచెస్ అండి నెక్, హైట్ ఏమో 2 ఇంచెస్, విడ్త్ ఏమో 2.5 ఇంచెస్। ఒక లైన్ డ్రా చేసుకోవాలి। షోల్డర్ 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను। హామల్ దగ్గర 4.5 ఇంచెస్ తీసుకున్నాను। స్ట్రేట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి। కింద నడుము దగ్గర చెస్ట్ దగ్గర 7 ఉన్నది, కింద నడుము దగ్గర 6.5 అండి। ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకున్నాను। తీసుకొని పైనుంచి కిందికి స్ట్రేట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి। అరౌండ్ కూడా నేను డ్రా చేశాను, నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై పార్ట్ అండి, అంటే ఫ్రంట్ పార్ట్, 2.5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను, హైట్ ఏమో 2 ఇంచెస్ తీసుకున్నాను। ఇప్పుడు రౌండ్ అనేది డ్రా చేసుకొని బ్యాక్ సైడ్ కూడా, మనం ఫ్రంట్ సైడ్ ఎట్లా పెట్టామో ఇంకో సైడ్ కూడా నేను అలానే కొలతలు అనే సైజుకి తీసుకుంటున్నాను। 2.5 ఇంచెస్ విడ్త్, 2 ఇంచెస్ ఏమో హైట్ తీసుకున్నాను। తీసుకొని ఇప్పుడు వన్ సైడ్ షోల్డర్ వస్తుంది, వన్ సైడ్ రాదండి, అది నేను చూపిస్తున్నాను। పైనుంచి కిందికి 3 ఇంచెస్ మార్క్ పెట్టుకొని నేను చూపించిన విధంగా డ్రా చేసుకోండి। డ్రా చేసుకొని కట్ చేయండి, చూడండి కట్ చేశారు కదా। వన్ సైడ్ షోల్డర్ ఉంది, వన్ సైడ్ అనేది మనం పట్టీలాగా పెట్టుకుందాము। ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ అండి, సేమ్ అండి। మనం ఫ్రంట్ పార్ట్ అయితే నెక్ ఎంత సైజ్ తీసుకున్నామో బ్యాక్ కూడా, విడితేమో 2.5 ఇంచెస్ తీసుకున్నాను। మన హైట్ కూడా నేను అంతే తీసుకున్నాను, స్క్వేర్ నెక్ అనేది కట్ చేస్తున్నాను। ఇప్పుడు మనం సాటిన్ అండి, బాడీకును కింద ఒక లేయర్ గేర్ కూడా నేను సాటిన్ అనేది వాడుతున్నాను। ఇప్పుడు పైన పార్ట్ బాడీ పార్ట్ లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, అది మనము సాటిన్ పైన పెట్టి
దాని పైన నుంచి అది ఎలా అవుతుందో అలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను కింద గేరకని కట్ చేస్తున్నాను. మిడిల్లో ఫోల్డ్ చేశాను ఒక హాఫ్ వరకేమో ఒక సైజ్ అండి, 8 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇంకో హాఫ్ వరకేమో 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను, అంటే తగ్గించుకుంటూ వచ్చానండి. ఒక సైడ్ హైట్ ఉంటుంది, ఒక సైడ్ అనేది చిన్నగా వస్తుంది గేరు. అదే మనము క్లాత్ ఏదైతే తీసుకుంటామో దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి చిన్న మార్క్ పెట్టుకొని హాఫ్ వరకు ఒక సైజు అంటే ఒక కొలత పెట్టుకొని ఇంకో హాఫ్ ఏమో ఇంకో కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 8 ఇంచెస్ హాఫ్ పెట్టుకున్నాను, ఇంకో హాఫ్ ఏమో 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను. అలా పెట్టుకొని మార్క్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూపించిన విధంగా చూడండి అలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది నేను రివర్స్ తీస్తాను, నెక్ అనేది ఉల్టా తీస్తాను. పైనుంచి ఒక కుట్టు వేసుకొని మిడిల్లో క్లాత్ కట్ చేసుకొని పైనుంచి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు జిప్ పెడుతున్నానండి. నేను ఈజీ మెథడ్లో చెప్తాను జిప్ ఎలా కుట్టుకోవాలో. నేను డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను చూడండి, వేరే క్లాత్ ఏమి యాడ్ చేయకుండా దాన్నే డబుల్ ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని కింది వైపు పెట్టి పైనుంచి క్లాత్ పెట్టి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనము రైట్ సైడ్ కుట్టినాక తర్వాత లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ది కుట్టినాక రైట్ సైడ్ది కుట్టాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది పైనుంచి వేసుకోవాలి. వేసాక ఇది పైన మనం జిప్పు కనబడకుండా పై వరకు పెట్టి చూపించిన విధంగా పైకి పెట్టి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది ఈజీగా ఉంటుందండి కొత్త నేర్చుకునే వాళ్ళకి. మనం క్లాత్ జాయింట్ చేసి రివర్స్ తీసి కుట్టే బదులు ఇలా కుట్టుకోవచ్చు. నెక్ అనేది కొద్దిగా మనం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి కరెక్ట్ సరిపోతుంది, మనం కుట్లోకి వెళ్ళిపోతుంది కదా. అలా ఇది ఈజీ మెథడ్ జిప్ కుట్టుకోవడానికి. కింద ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని కిందికి చైన్ జిప్ అనేది ఊడిపోకుండా కిందికి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, మనం కట్ చేసిన విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని ఉల్టా తీసుకోవాలి. చిన్న చిన్న అది మనం ఎక్స్ట్రా పైన క్లాత్ తీసి చిన్న చిన్న కట్స్ లాగా పెట్టుకొని రివర్స్ తీసుకోవాలి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ అనే జాయిన్ చేసుకుంటున్నాను. కిందివి లైనింగ్ ఉండి మెయిన్ పార్ట్కు అటు ఇటు జరగకుండా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. షోల్డర్ దగ్గర చూడండి 1 సైడ్ షోల్డర్ జాయిన్ చేశాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ హామ్ హోల్ దగ్గర డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. అంటే ఒక సైడ్ హ్యాండ్ వస్తుందండి, ఇంకో సైడ్ ఏమో
స్లీవ్స్ లాగా ఉంటుంది. అది డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నాను. ఇంకో సైడ్ వేయట్లేదండి. ఇప్పుడు వన్ సైడ్ ఏమో షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. పైన పోగులు పోకుండా నేను ఎక్స్ట్రా క్లాత్ వేసి ఒక పైనుంచి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు మనము ఆ షోల్డర్ దగ్గర ఒక పట్టి లాంటిది వేసుకోవాలి కదా, అది ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఒక 3 ఇంచెస్ అండి మన పాప సైజ్ చూసుకోవాలి. కొంతమంది బొద్దుగా ఉంటారు కదండి, వాళ్ళకి ఎక్కువ పడుతుంది. పాప సన్నగా ఉంది, 3 ఇంచెస్ సరిపోతుంది. నేను కుట్లోకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, 4 ఇంచెస్ అండి. దాన్ని నేను రివర్స్ ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసి ఉల్టా తీస్తాను. చూడండి, నేను చూపించిన విధంగా ఒక కుట్ట అనేది వేసుకున్నాను. రివర్స్ తీస్తున్నాను, తీసి ఇప్పుడు మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మొత్తం కంప్లీట్గా బ్యాక్ను ఫ్రంట్ సైడ్ కూడా ఒక ఇదే పట్టిని కంటిన్యూ, అంటే బ్యాక్ నుంచి ఫ్రంట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఓన్లీ ఫ్రంట్ సైడే హాఫ్ వరకే పెట్టుకుంటున్నాను. బ్యాక్ సైడ్ షోల్డర్ ఉండదండి. ఇప్పుడు హ్యాండ్ అనేది ఒక 1 సైడ్ వేస్తాం కదా, దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. ఇది ఫుల్ హ్యాండ్ ఫుల్ అండి, 3/4 కాదు, ఫుల్ హ్యాండ్. హ్యాండ్ అనేది ఒక సైడ్ అనేది హ్యాండ్ పైనుంచి పెట్టుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రాక్ డోరీ అండి, బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి దాన్ని పైనుంచి ఉల్టా తీయడానికి డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. దాన్ని రివర్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కింద పార్ట్ అంటే 5 లేయర్ ఒక పింక్ కలర్ది కుచ్చులకు కట్ చేసాం కదండి గేర్ కోసం అని, అది డబుల్ ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక స్టెప్ మనం పింక్ కలర్ది మనం గేర్ కోసం అయితే కట్ చేసాం కదా, అది ఫస్ట్ అనేది కుచ్చులు పెట్టుకోవాలి. నడుము దగ్గర చిన్న చిన్న ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ దగ్గర దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకుంటూ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
చూడండి చూడండి ఎంత బాగా వచ్చినాయో. దగ్గర దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తేడాతో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా, బ్యాక్ సైడ్ కూడా అలానే కుచ్చులు అనేది పెట్టుకోవాలి. తర్వాత నెట్ ఫ్రంట్ సైడ్ అండి, ఇది నెట్ కూడా అలానే చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టుకోవాలి. ఇది కూడా హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకొని కుచ్చులు పెట్టుకోవాలి. నేను మీటర్ నెట్ తీసుకున్నాను కదా, ఆ మీటర్ మొత్తం వన్ సైడ్ మీటర్ బ్యాక్ సైడ్ మీటర్ తీసుకున్నాను, హైట్ ఏమో 12 ఇంచెస్ తీసుకున్నాను. నేను మీటర్ గేర్ పెట్టానండి, ఇటు మీటర్ అటు మీటర్ వస్తుంది. నేను టూ సైడ్ మనము నెట్ను పింక్ కలర్ క్లాత్ కుచ్చులు పెట్టాం కదా, దానిపైనుంచి పెట్టకుండా బ్యాక్ సైడ్ నుంచి పెడుతున్నాను. మనకు గుచ్చుకోకుండా ఉంటుంది, పిల్లలకు పోగులు అనేది కూడా పోవండి ఇలా పెట్టుకుంటే. నేను దానికి కుచ్చులు పెట్టానండి, చూడండి లైనింగ్ కింది సైడ్ నుంచి జాయిన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకున్నాను. డోరీలు మనం కరెక్ట్ ఒకటే లెవెల్లో రావాలంటే అటు ఇటు రైట్ను లెఫ్ట్ ఒకటే ప్లేస్లో రావాలంటే ముందే ఒక స్టిచ్ అనేది వేసుకున్నామనుకోండి సేమ్ ప్లేస్లో వస్తాయండి, మనకు కూడా కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. మన పాప సైజుని బట్టి చేసుకోవాలి. నేను మా పాప సైజ్ తెలుసు, అందుకే నేను అందాక కొద్దీ చేస్తున్నాను. మీ పిల్లలు ఫ్రాక్ సైజ్ ఉంటుంది కదండి, దాన్ని బట్టి మీరు ఫిట్టింగ్ చూసుకొని చేసుకోవచ్చండి. బొద్దుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు కదా, దాన్ని బట్టి చేసుకోండి. నేను నడుము వరకు ఒక స్టిచ్ వేసుకొని నేను ఏ గేరుకు ఆ గేర జాయిన్ చేస్తాను సైడ్కి. చూడండి నేను చూపించిన విధంగా ఫస్ట్ ఏమో పింక్ కలర్ క్లాత్ జాయిన్ చేశాను, ఇప్పుడేమో నెట్ క్లాత్ అండి. డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను, పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కూడా జాయిన్ చేశాను, చూడండి ఇప్పుడు ఎలా ఉందో బాగుంది. దీనికి మనం నేను గ్రాండ్గా చేస్తాను ఫ్లవర్స్తోని. చూడండి ఇప్పుడు వన్ సైడ్ హ్యాండ్ ఉంది, వన్ సైడ్ స్లీవ్స్ ఉన్నాయండి. దానికి ఇప్పుడు ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మన దగ్గర చిన్న చిన్న మూతలు ఉంటాయి కదండి, దాని సైజును తీసుకొని మార్క్ చేసుకోండి. నేను శాటిన్ క్లాత్ యూజ్ చేస్తున్నాను ఫ్లవర్స్కి. తర్వాత దానికంటే ఫస్ట్ మూత కంటే ఇంకో మూత చిన్నగా ఉన్న సైజ్ తీసుకున్నాను, అది కూడా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్నవి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి.
మనం మార్క్ ఎలా అయితే చేసుకున్నామో అలా కట్ చేసుకున్న తర్వాత వన్ బై వన్ పైన పెట్టుకోవాలి. నేను అవి చుట్టూ పోగులు పోకుండా నేను కాలుస్తున్నా, అంటే క్యాండిల్తోని చిన్న సైడ్కు చిన్నగా అలా చేయాలండి. ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మధ్యలో ఒక స్టిచ్ అన్నట్టు ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను మిడిల్లో ఒక పూస అనేది కుట్టుకుంటున్నాను. ఆ ఫ్లవర్స్ అన్నీ అలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, నేను అన్నీ రెడీ చేసుకొని కుట్టానండి మొత్తం. ఆ ఫ్రాక్ ఆ ఫ్లవర్స్ పెట్టడం వల్ల చాలా లుక్ వచ్చిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.